యా ఓకేనా, ఈ మధ్య వీడియోస్ అస్సలు వేయట్లేదు అనుకుంటున్నారా? కొంచెం హెల్త్ బాగాలేక వేయలేదన్నమాట. సో అలా అని చెప్పేసి సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేయట్లేదు. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కన్నా ఈరోజు ఒక క్యారెట్ హల్వా చేద్దాము, సరేనా? ఫస్ట్ అయితే కన్నా మనము కడాయి పెట్టేసుకొని, నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. దాన్ని బాగా కడిగేసి గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ వేసేసి క్యారెట్ని బాగా ఫ్రై చేయాలి. అంటే కన్నా ఆ పచ్చివాసన అంతా పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు క్యారెట్ వేసిన వెంటనే పాలు వేసుకున్నారంటే కన్నా అది స్మెల్ అంతగా బాగుండదు అన్నమాట. సో పాలు అనేది 1/2 kg క్యారెట్ గాను 1/2 liter మిల్క్ సరిపోతుంది. లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలంటే కన్నా 1 liter కూడా వేసుకోవాలి, కానీ ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కూడా చేస్తారు, కానీ ఇలానే బాగుంటుంది అన్నమాట, అది బాగా ఫ్రై చేస్తేనే. సో పాలంతా బాగా ఇంకిపోయే స్టేజ్లో మనము ఒక 10 నుంచి 15 బాదం పప్పుల్ని పొడి చేసి వేసుకోవాలి. బాదం పప్పు పొడి చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ పాలంతా ఈరేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. పాలు ఎగిరిపోయినాక అప్పుడు మనము షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ అనేది మీ ఆప్షనల్. అంటే కన్నా 1/2 kg గాను నేను ఒక 100 grams వేసాను, అంతే చాలు. అంటే కన్నా ఆల్రెడీ క్యారెట్లో కూడా షుగర్ ఉంటుంది కదా, ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. షుగర్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. సో ఇలా కలిపేసండి. అసలు నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదు, చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.